చాలా సంతోషంగా ఉంది. రేపటి రోజు స్వామివారి యొక్క అవతార స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి పూర్వాంగంగా ఉన్నటువంటి ఈ సభలో మాట్లాడగలగడం నా జీవితం చరితార్థమైనటువంటి ఘట్టం. రెండవది భయంగానూ ఉంది. నో సభలలో మాట్లాడాను కానీ ఇప్పుడు నేను భయపడిన సందర్భం లేదు. ఎందుచేత అంటే మౌనంగానే ఉండి సమస్తాన్ని తన యందు నిక్షిప్తం చేసుకుని అనుభవించగలిగినటువంటి ఒక మహాజ్ఞాని ముందు ఆ జ్ఞానస్థితికి మౌనానికి భంగం కలిగిస్తూ వాక్కుని ప్రయోగించడం అంటే దానికి చాలా సాహసం ఉండాలి. అటువంటి తెంపరితనం ఎవరికి ఉంటుంది అంటే ఏమీ తెలియని వాడికే ఉంటుంది. అందుకే ఇక్కడ ఇంత ధైర్యంగా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను తప్ప నాకు నిజంగా ఏదో అర్హత ఉన్నది అని కాదు. స్వామివారి యొక్క నిర్హీతక కృపా కటాక్ష వీక్షణముల చేత ఇవాళ ఇక్కడ కూర్చుని వారి పని పాద సన్నిధానంలో నాలుగు మాటలు మాట్లాడేటటువంటి భాగ్యం లభించడం మనకి సనాతన ధర్మంలో గమనించవలసినటువంటి ఒక అద్భుతమైన విశేషము ద్యోతకమవుతుంది. ఒకే పరబ్రహ్మము సృష్టి చేస్తుంది, అప్పుడు ఆయనకి బ్రహ్మ అని పేరు. ఆయనే స్థితికారుడై లోకములను రక్షిస్తాడు, అప్పుడు ఆయన పేరు విష్ణువు. అదే పరబ్రహ్మము ఈ జీవులనన్నిటినీ తలలోకి లయం చేసుకుంటాడు, అప్పుడు ఆయన పేరు హరుడు. చాలామంది సృష్టి దగ్గర స్థితి దగ్గర ఏ విధమైనటువంటి అపోహకి లోనుకారు. కానీ లయము అనేటప్పటికీ అదేదో చంపేసేటటువంటి ప్రక్రియ అనుకుంటారు. కానీ ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది, ఈశ్వరుని యొక్క క్రియాకలాపమునందు కారుణ్యము వినామరొకటి ఉండదు. సృష్టి చేయడంలో కారుణ్యం, అయ్యో వీడికి ఒక శరీరం ఇచ్చాను, ఈ శరీరంతో శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఇయ్యబడినటువంటి వైరాగ్యము వలన పాత్రతను పొంది ఆ పాత్రత చిత్తశుద్ధిగా మారితే చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందమని శరీరం ఇచ్చాడు. కానీ మళ్లీ మళ్లీ సంసార లంపటంలో ఇరుక్కుపోయి పరబ్రహ్మమును పొందగలిగినటువంటి స్థితిని మనం కోల్పోతే వీడు ఎటూ పొందలేడు. ఇన్ని లక్షల జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. వీడు నన్ను పొందలేకపోతున్నాడు, నీవే వీణ్ణి పొందుతానని పరమేశ్వరుడు కొంతకాలం జీవులకు విశ్రాంతినిచ్చి ప్రళయమునందు తాను పొందుతాడు. అందుకే అది మహాకారుణ్యం. ఒక్క తను పొందడమే కాదు, స్వల్పకాలిక ప్రళయము అంటే రాత్రివేళ పట్టేటటువంటి నిద్ర. నిద్ర లేకపోతే ఉదయం లేచినప్పుడు ఆకలి వెయ్యదు, ఆకలి వెయ్యకపోతే పదార్థం తీసుకోడు, పదార్థం తీసుకోకపోతే శక్తి ఉండదు. నిద్ర ఆకలి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. రాత్రి నిద్రనిస్తాడు కాబట్టి స్వల్పకాలిక ప్రళయం పరమశివుడు చేసేటటువంటి అనుగ్రహం. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఇస్తాడు. ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానమును కటాక్షించడం, మహాప్రళయము అంటే జీవులను తనలోకి తీసుకోవడం. ఇవన్నీ కూడా పరమకారుణ్యంతో చేస్తాడు. అందుకే సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా మూడు రూపాలలో ఆయన ఏది చేసినా కేవలము కారుణ్యముతో చేస్తాడు తప్ప ఆయన చేసేటటువంటి పనుల యందు ఆగ్రహం అనేటటువంటి మాట ఎన్నడూ ఉండదు. ఈ మూడు కలగలిసినటువంటి పదార్థం ఏది ఉన్నదో దానినే పరబ్రహ్మమని పిలుస్తాం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు ఇవ్విధమున మనుచు బెనుచు హేలారతుడయి అంటారు పోతనగారు భాగవతంలో. ఆ ఒక్కడే సృష్టిస్తాడు, ఆ ఒక్కడే స్థితి చేస్తాడు, ఆ ఒక్కడే లయ చేస్తాడు. సృష్టి చేసినప్పుడు సృష్టికర్త, నిర్వహించినప్పుడు స్థితికర్త, తనలోకి తీసుకున్నప్పుడు ప్రళయకర్త. యూజువల్లీ వీ కాల్ ది పరబ్రహ్మం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్. నన్ను ఇవాళ మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాక్యాలు కూడా చెప్తే ఇక్కడ ఉన్న విదేశీయులకి ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు. లేకపోతే నేను కొంచెం ప్రవచనాల్లో ఇంగ్లీష్ వాడడానికి దూరంగా ఉంటూ ఉంటాను. ది కన్సాలిడేషన్ ఆఫ్ ది త్రీ యాక్టివిటీస్ జనరేషన్ ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ ది గాడ్. దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ ఇంగ్లీష్ పరబ్రహ్మం ఈస్ టర్మ్డ్ యాజ్ ది గాడ్.
The letter G stands for generation, srushti. The process of generation is symbolized by the Brahma. Next is operation. The running of the entire universe is called the protection, the operation. It is done by the Vishnu. The last one is destruction, taking everything into him. This is called the pralayam. It is done by Hara. It is called D. So the consolidation of the three activities, generation, operation and destruction, are commonly called the God. ఈ సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరమేశ్వరుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా మాత్రమే ఉండడు. ఇంకొక మెట్టు కిందకు వస్తాడు. ఎవరి కోసం వస్తాడు అంటే 84 లక్షల జీవరాశులలో అలా ఆయన కిందకు వచ్చేది కేవలం మనుష్యుల కోసమే వస్తాడు. ఇక ఏ ప్రాణి కోసం రాడు. ఎందుకు రాడు అంటే మిగిలిన 83,99,999 ప్రాణులకు కర్మాధికారం లేదు. వాటికి శాస్త్రం చదువుకుని శాస్త్ర ప్రకారం కర్మ చేయడము అన్న మాట అన్వయం అవదు. మనుష్యుడు శాస్త్రం చదువుకోవాలి, గురువుగారి పాదములను ఆశ్రయించి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించాలి. అటువంటి మనుష్యుడికి మార్గాన్ని నిర్దేశించడం కోసమని ఆయన కిందకి దిగి గురువుగా వస్తాడు. అందుకే మీరు ఒక సంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనించండి. సనాతన ధర్మంలో గురుస్వరూపము కానటువంటిది కేవలము దైవముగా మాత్రమే నిలబడిపోయినది మీకు కనపడదు. మీరు బ్రహ్మగారిని తీసుకోండి. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని అద్వైత గురు పరంపరలో బ్రహ్మగారిది ప్రముఖ స్థానం. నారాయణుడి తర్వాత ఆయనదే స్థానం. విష్ణువుని తీసుకున్నారనుకోండి, ఆయన కేవలం ఏదో కృష్ణ పరమాత్మగా శ్రావణ మాసం బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ చీకట్లో పుట్టడానికి కారణం కాకతాళీయంగా ఏదో కర్మచేత నేను పుట్టినట్టుగా ఆయన కూడా పుట్టాడు అని అన్వయం చేయకూడదు. అంత కటిక చీకట్లో ఎందుకు వచ్చాడు అంటే ఆయన జగద్గురువు. చీకటి ఎక్కడుంటుందో ఆ చీకటిని తీసేయడమే ఒక దీపంగా గురువు యొక్క లక్షణం. అందుకే కృష్ణ భగవానుడే భాగవతంలో ఒక చోట తన గురువైన సాందీపని మహర్షి గురించి చెప్తూ తిరివి అజ్ఞానతిమిద ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూతు భూసురశ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. ఒక దీపం ఉన్న చోట చీకటి ఎలా ఉండదో అలా గురువున్న చోట ఇక అజ్ఞానం ఉండదు. ఆయన జగద్గురువుగా రావాలి. శ్రావణ మాసం అన్ని మాసములలోకి బాగా చీకటిగా ఉండే మాసం. వర్ష ఋతువు అయిన కారణము చేత నల్లని మబ్బులు కిందకొస్తాయి. బహుళపక్షం మరింత చీకటి. అష్టమి మధ్యలో తిది మరింత చీకటి. అర్ధరాత్రి కటిక చీకటి. ఇంకా అంతకన్నా చీకటి ఉండడానికి తిది ఇంకొకటి లేదు. పైగా బహుళపక్షం పితృదేవతలకు చీకటి, దేవతలకు దక్షిణాయనం చీకటి. దేవతలకి పితృదేవతలకు మనుష్యులకు అందరికీ ఏది గాఢాంధకారమో అప్పుడు ఆయన ఆవిర్భవించాడు. కాకతాళీయంగా కాదు, కోరి కోరి. అందుకు అవతారమైంది పరిపూర్ణ అవతారం. పోతనగారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు. జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. శంఖచక్ర గదా పద్మలతో పట్టుపీతాంబరంతో పరిపూర్ణమైనటువంటి అవతారంగా అర్ధరాత్రి వేళ కారాగారంలో తల్లిదండ్రులకు దర్శనమిచ్చి చెయ్యవలసిన భావి కార్యక్రమాన్ని నిర్దేశించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీతని లోకానికి ఉపదేశం చేశాడు అర్జునుణ్ణి అడ్డుపెట్టి. ఆ కృష్ణావతారం లేకపోతే భగవద్గీత లేదు. భగవద్గీత లేకపోతే ప్రస్థానత్రయంలో ఒక ప్రధానమైనటువంటి విషయం లేదు. అటువంటి భగవద్గీతని లోకానికి అందించడానికి వచ్చింది. అందుకే ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం. విష్ణువు జగద్గురువుగా వచ్చారు. పరమశివుడు సరే సరే. అసలు ఆయన ఒకప్పుడు మౌనంగా ఉపదేశం చేశాడు.
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇలా చిన్ముద్ర పట్టి చిన్ముద్ర ద్వారానే మౌన వ్యాఖ్య చేత తనని ఆశ్రయించిన సనకసనందనాథులకు జ్ఞానమును కటాక్షించాడు. కలియుగంలో అలా తాను కైలాస పర్వతం మీద ఒక వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చుంటే అందుకోగలిగినంత సమర్థత ఉన్నవారెంతమంది? అందుకే వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ల దగ్గరికి ఎడతానని త్యక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చి సన్యాసాశ్రమంలో ఉంటే తప్ప ఒకచోట ఉండవలసిన అవసరం లేకుండా అంతటా తిరగడం కుదరదని సన్యాసం స్వీకరించి యావత్ భారతదేశం కూడా పర్యటించి అవైదికమైన 72 వాదనలను ఖండించి భారతదేశంలో వేదానికి పట్టాభిషేకం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆ శంకర భగవత్పాదుల నుండి అనేకమైనటువంటి గురు పరంపరలు వచ్చాయి. అలా పరమశివుడు గురువుగా వచ్చాడు. అమ్మవారు ఇన్ని చోట్ల ఆమె గురుస్వరూపంగా వచ్చిందో అందుకే గురుమండల రూపిణి అని పేరు. కామాక్షీపరదేవత గురించి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మ శృతి నాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. కామాక్షీపరదేవత అనుగ్రహించేటప్పుట ధ్యానంలో ఉన్నవాడి మీద తన పాదములు ఉంచుతుంది తల మీద. ఆమె పాద స్పర్శ జరిగితే సహస్రారము నుండి అమృతధారలు పడతాయి. మీనాక్షి తన చూపుల చేత అనుగ్రహిస్తుంది, విశాలాక్షి స్పర్శ చేత అనుగ్రహిస్తుంది. స్పర్శదీక్ష, నయనదీక్ష, కుక్కుట దీక్ష అని మూడు రకములైనటువంటి గురువులిచ్చేటటువంటి దీక్షలకి సంకేతంగా అమ్మవారు గురుమండల రూపిణి అయి నిలబడింది. ఆమె ఒకప్పుడు జ్ఞానప్రసూనాంబగా శ్రీకాళహస్తిలో దేవేంద్రాది దేవతలందరికీ జ్ఞానమును కటాక్షించింది. అమ్మవారు గురుమండల రూపిణి, ఆమె సరస్వతీ స్వరూపం, ఆమెయే వాగ్దేవి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా జూట ముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృణత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీనా పనితయ అంటారు సౌందర్యలహరిలో. సకృణత్వా నత్వా, ఎంత పూజ చేస్తే జ్ఞానమిస్తుంది అంటే మనసు మంచిదైన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలా ఆవిడ అనుగ్రహించేస్తుంది. అందుకే మూకశంకరులు కూడా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఇన్ని రకాలుగా ఆ దేవతాస్వరూపాలన్నీ కూడా గురుస్వరూపాలుగా నిలబడ్డాయి. ఇందులో అద్వైత గురు పరంపరలో పట్టాభిషేకం చేసి మాట్లాడబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం. మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి, పరమేశ్వరుడిగా ఆయన నిలబడినప్పుడు ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ నాలుగు ఇస్తాడు, కానీ సాధారణంగా కోరికలు కోరిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ గురువుగా దిగొచ్చాడనుకోండి, జ్ఞానం కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తారా అని ఆర్తితో ఎదురు చూస్తాట. ఆ జ్ఞాన కటాక్షం చెయ్యడం అంటే గురువుకి ఎంత ఆనందం! జ్ఞానమే ఇవ్వగలిగినటువంటి గురువు ఏది ఇవ్వలేరు. ఇక అన్నిటికన్నా పై స్థాయి జ్ఞానాన్ని కటాక్షించడం. ఇక జ్ఞానమునే ఇవ్వగలిగినటువంటి గురువు లౌకికమైనటువంటి కోరికలు తీర్చలేకపోవడం ఏమిటి? తన సంకల్ప మాత్రం చేత గురువులు ఇస్తారు. మీరు సనాతన ధర్మాన్ని పరిశీలనం చేస్తే సనాతన ధర్మ వైభవం అంతా గురువుల యొక్క వైభవమే. శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం సమర్థరామదాసు గారితో ముడిపడింది. మీరు ఎవరిని తీసుకోండి, గురువుగారి పాదముల చెంత అత్యంత వినయంతో నిలబడిన వాడెవరో అదొక్కటే పాత్రత. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇంతవాణ్ణి కాను, నేనెంతవాణ్ణి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. వారి ముందు నేనెంతవాణ్ణి, నా జీవితానికి వారి ముందు నిలబడడం, వారి నీడలో కూర్చోవడం, వారి పాదములను దర్శించడం, వారికి శుశ్రూష చేయడం నా జన్మకి చాలు.
ఈ భావన ఎవరు పొందుతారో దానినే పాత్రతగా స్వీకరిస్తారు. అందుకే శంకరులు షట్పది స్తోత్రం చేస్తే మొదట అడిగింది అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని తీసేయి, వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. ఆ విద్యా దదాతి వినయం, అసలు విద్యకి మారుపేరు వినయం. ఆ వినయము ఉండాలి శిష్యుడి దగ్గర. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడిది? విశ్వామిత్రుడిది, వశిష్ఠుడిది. సర్వే వేద విదశూరాహ సర్వే లోకహితీరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణైహి అన్నారు మహర్షి రామాయణ రచన చేస్తూ. ఆయన అన్ని విషయాలు తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయములు లోకములకు పనికొచ్చేటట్టుగా ప్రవర్తించారు అంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆయనకి అలా విద్యాబోధ చేశారు. అందుకే లోకంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది, గురువు గారి నోటి వెంట ఏ మాట వస్తుందో అది ఆజ్ఞ, అది సలహా కాదు, అది కేవలముగా ఒక మాట కాదు. గురువు గారి నోటి వెంట వచ్చినటువంటిది ఏది ఉంటుందో దాన్ని ఆజ్ఞగా స్వీకరించగలిగిన వాడెవరో వాడు తరిస్తాడు. ఎవరు చెప్పనివ్వండి, సలహా కావచ్చు, కానీ గురువు నోటి వెంట వచ్చింది మాత్రం ఆజ్ఞ. అందుకే రాముడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళితే ఇలా చేతులు కట్టుకు నిలబడతాడు. సుబాహు తాటకి తాటక మొదలైన వాళ్ళని సంహరించి కూడా చేతులు కట్టుకు నిలబడి ఒక మాట అంటాడు, ఆజ్ఞాపై యదీచ్ఛం వైశాసనం కరవామకిం అంటాడు. ఓ మహానుభావ, హే బ్రహ్మన్ అంటాడు. గురువుగారని కూడా అండవు, బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మమును ఎరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును ఎరిగి నువ్వు బ్రహ్మమయ్యావు. నా కంటి ముందు పరబ్రహ్మము రాశీభూతమై కూర్చునుందలా. ఓ గురువా, మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి, శాసనంకరవామకిం. ఆ ఆజ్ఞాపించేటప్పుడు ఇది వీడికి చెప్పచ్చా అని ఆలోచించకండి. ఒరే ఆ పాదుకలు నావి తీసి అక్కడ పెట్టు అనండి. నేను ఇలా ముట్టుకోను, నా కుడి చేత్తో పట్టుకుని పైకెత్తి తల మీద పెట్టి పట్టుకెడతాను. మీరు ఆజ్ఞాపించినది నాకు శాసనం. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై. దశరథ మహారాజు కొడుకు మారీచుణ్ణి పడగొట్టాడు, ఎక్కడికో తరిమి కొట్టాడు మానవాస్త్రంతో, సుబాహుని చంపాడు, తాటకని చంపాడు, అలా ఆలోచించద్దు. నేను ఏది చేసినా మీ అనుగ్రహం వల్లే. ఇది ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. మిగిలినటువంటి గురువుల యొక్క విశేషములు ఎంత గొప్పగా చెప్పబడతాయో దానికి అత్యద్భుతమైన రీతిలో భిన్నంగా ఉండేటటువంటి గురుస్వరూపం దత్తాత్రేయుల వారి యొక్క స్వరూపం. దత్తాత్రేయ స్వామి వారి యొక్క వైభవం వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే యదు మహారాజు గారు దత్తాత్రేయుల వారిని ప్రార్థన చేసినప్పుడు అవధూత రూపంలో ఉంటే ఒకటి అంటాడు, పరస్పర భిన్నములైన విషయములు ఎక్కడుంటాయో అక్కడ ఆయన ఎందు గోచరిస్తాయి. అనేక మంది స్త్రీల మధ్యలో ఉన్నట్లు కనపడతారు ఒకప్పుడు, పరమ వైరాగ్యమూర్తి. మధుపానం చేస్తున్నట్లు కనపడతారు ఒక్కొక్కసారి, కానీ అది ఆయననేం చేయదు. ఎందుచేతనంటే మీరు ఒకటి గమనించాలి, ఒక సామాన్యుడు మధుపాత్ర పుచ్చుకుని పుచ్చుకున్నాడు అనుకోండి, లోపలికి తూలిపోతాడు. అగ్నిహోత్రం అక్కడ అగ్గిపుల్ల వెలుగుతోంది అనుకోండి, నేను చెంచాతో నీళ్లు పోస్తే అగ్నిహోత్రం ఆరిపోతుంది. ఒక అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను చెంచాతో నీళ్లు పెట్టుకెళ్ళి పోశాననుకోండి, ఇప్పుడు పంచభూతములలో ఆ భూతధర్మం నిలబడుతుందా? నీరు నిప్పును ఆర్పుతుందా? నేను పోసిన చెంచాడు నీళ్లు అగ్నిహోత్రంలో కాలిపోతాయి, ఆవిరైపోతాయి వెంటనే. అప్పుడు నిప్పునది ఆర్పదు, ఎందుకంటే నిప్పు యొక్క శక్తి అంత తేజోవంతంగా ఉంది. అప్పుడు చెంచాడు నీళ్లు పనిచేయలేదు, ఇంకా నీరు నిప్పును ఆర్పలేదు. అలా అది వెలిగిపోతున్నటువంటి తేజస్సు. అందుకే జ్ఞానానల ప్రభావీన తస్మై శ్రీ గురవై నమః అంటాడు గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో. గురువు మనని అనుగ్రహించడానికి ఒక శరీరంలో కూర్చున్నట్లు కనపడతారు, నిజానికి అది శరీరం కాదు. ఆయన యథారూపంతో కనపడితే మనం హడిలిపోయి పారిపోతాం ఈ మంటపాన్ని విడిచిపెట్టి. అది జ్ఞానానల ప్రభావేన, అది రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని అది ఎవరు సన్నిధానంలో ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అది కాల్చదు. దేన్ని కాలుస్తుంది అంటే లోపల ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది వారి సన్నిధానంలో కూర్చోవడం చాలు. అందుకే గత జన్మంబుల నేమి నోచితిమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకుం నిర్భయున్నది యశోద. ఒక మహాపురుషుడు ఉన్న ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం చాలు జీవితానికి అదృష్టం.
దత్తాత్రేయుల వారి యందు ఉన్న విశేషం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృష్ణుడు పరబ్రహ్మంగా వస్తే కృష్ణుడు ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాడు అని అడిగితే సాందీపని దగ్గర అని పూర్తిగా చెప్పడం కష్టం.